దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే రమగారు. నమస్తే. రమగారు, పూజ చేస్తాం కదా, పూజలో ఏది ముందు చేయాలి అంటే స్వామివారికి నైవేద్యం పెడతాం, పువ్వులు పెడతాం, ధూపం వేస్తాం, వీటిలో అసలు ఫస్ట్ దేంతో మొదలు పెట్టాలి? సరే, ముందే పెరగన్నం తింటావా నువ్వు? ఏం తింటావు? లాస్ట్కి తింటావు. ముందేం చేయాలి? కంచం పెట్టాలి, గ్లాస్ పెట్టాలి, గ్లాస్లో నీళ్లు పోయాలి, కంచంలో ఏదైనా ఓ పప్పు, కూరో, పులుసో ఏదైనా ఒక్కొక్క పూత వేసి అప్పుడు అన్నం పెట్టుకోవాలి. తర్వాత నెయ్యి వేయాలి, ఆ తర్వాత కలుపుకోవాలి. ఇదొక లైన్ ఉందా? అవునవును. పూజా విధానానికి బ్రహ్మాండమైన లైన్లు ఉన్నాయమ్మా. ఏది ముందు అనే అనుమానమే వద్దు మీకు. రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి పంచోపచార పూజ, అందరూ చేయొచ్చు, నిత్యం వేళలా చేసుకోవచ్చు, రోజు చేసుకోవచ్చు. రైట్, ఓకే. పొద్దున సాయంత్రము కూడా చేయొచ్చు, పొద్దున సాయంత్రం కూడా చేసుకోవచ్చు. ఒకటి. రెండోది షోడశోపచార పూజ. ఇది 16 ఉపచారాలు. 16 ఉపచారాలకి సమయం ఉండదు, చేత కాదు, మంత్రం రాదు, నోరు తిరగదు, అంతంత పెద్ద పెద్దవి పెట్టుకోలేము. పంచోపచారాలు చేసుకోవచ్చు. షోడశోపచార పూజా విధి అందరూ ఎప్పుడు చేసుకుంటాము? వ్రతాలు, నోములు, పెద్ద పెద్ద పూజలు ఉన్నప్పుడు షోడశోపచారాలు చేస్తారు. మా లాంటి వాళ్ళు కొందరు ఇళ్లలో రోజువారీ షోడశోపచారం అలవాటుగా ఉంటుంది, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోతుంది, దాని దారిన వెళ్ళిపోతుంది. మీరు సత్యనారాయణ వ్రతాలు చూడు, ఒకదాని తర్వాత ఒకటి చేస్తారు. అదే లైన్ చిన్న చిన్న మంత్రాలతోటి రోజువారీ చేసుకోవచ్చు. అది నిత్య గౌరీ పూజా విధానంలో షోడశోపచారాలు ఉంటాయి. ఓకే. లక్ష్మీ పూజా విధానంలో శుక్రవార లక్ష్మీ పూజలో ఉంటుంది. అలా కాకుండా ఎవరిళ్లలో వాళ్ళకి దేవతార్చన ఏదో ఉంటుంది, శివ పంచాయతనమో, దేవి పంచాయతనమో, విష్ణు పంచాయతనమో, ఏదో ఒక పంచాయతనం ఉంటే ఆ పంచాయతన విధానం ప్రకారం, లేకపోతే వైష్ణవులై కోయిలాళ్ళవారు ఉంది వాళ్ళ ఇంట్లో, కోయిలాళ్ళవారు ఉంటే కోయిలాళ్ళవారి పూజా విధానం, ఆయన ఉపచారాలు వేరు, కోయిలాళ్ళవారి ఉపచారం వేరు. వాళ్ళు కౌసల్య సుప్రజా రామ దగ్గర నుంచి చెప్తారు. పొద్దున్న కవాటం తలుపు తీయటం, దాన్ని ఏమంటారు మన సుప్రభాత సేవ దగ్గర నుంచి మొదలు పెడతారు కోయిలాళ్ళవారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ షోడశోపచారాన్ని హాయిగా చేసుకోవచ్చు. ఓకే. దానికి లైన్ ప్రకారం వెళ్ళాలి. లైన్ కనపడుతుంది మనకి, శ్లోకాల్లోనే ఉంటుంది. ఏది ముందు ఏది వెనక అన్న అనుమానం మీకు అక్కడనే లేదు. పంచోపచారాలు అనుకో, ఎవరైనా చేసుకోవచ్చు. పంచోపచారాలు ఒకసారి చెప్పుకుందాము. గంధము, మొదట స్వామివారికి ఏదైనా పటం ఉంటే పటం తుడిచి బొట్టు పెట్టడం. గంధం, గంధ పరికల్పన అనేది ఒక విశేషమైన సేవ. దానికి ఏం చేయాలి? మామూలుగా మనం బొట్టు పెట్టాలనుకో, ఒక ఫోటోకో, ఒక విగ్రహానికో, ఒట్టిగా కుంకుమ మనుషులకు పెట్టినట్టు పెట్టాం, కొంచెం గంధంలో ఒక చుక్క నీరు పోసి తిప్పి గంధం అంటించి దాని మీద కుంకుమ పెడితే కరెక్ట్గా కూర్చుంటుంది. గంధ పరికల్పన, బొట్టు పెట్టడం, గంధం సమర్పించడం, లేదా ఆల్రెడీ బొట్టు ఉన్న ఇది ఉంటే పుష్పాన్ని, ఒక పువ్వుని గంధంలో అద్ది దాన్ని ఇట్లా సమర్పించడం, అలా కూడా చేయొచ్చు. బొట్టులాగాను పెట్టచ్చు, పాదాల చెంత సమర్పించవచ్చు. తర్వాత పుష్పం, పువ్వులతో అలంకారం చేయటం. ధూపము, దీపము, ధూపం వేయటం. ముందు అగరత్తలు వెలిగించాలా, ముందు దీపం వెలిగించాలా అనేది ఒక పెద్ద ప్రశ్నగా ఉంటుంది. ధూప, దీపాలు. ఓకే. అగరత్తలు, దీపం వెలిగిస్తాము, దీపం వెలిగించుకుని ఆ దీపంతో అగరత్తులు వెలిగిస్తారు. అగరబత్తులు, ధూపం చూపించాక అప్పుడు దీపం సమర్పయామి అంటాం. ధూప, దీపాలు. తర్వాత నైవేద్యం. నీ దగ్గర ఏ పండు ఉంటే పండు, బెల్లం ముక్క ఉంటే బెల్లం ముక్క, పంచదార ఉంటే పంచదార, పటిక బెల్లం ఉంటే పటిక బెల్లం, ఇంకేదైనా విశేషంగా చేసావు అది. పాలు, పొద్దున్నే మనం పాలు కాచుకుంటాం కదా, పాలు కాయగానే నువ్వు స్నానం చేయకపోయినా పర్వాలేదమ్మా, స్నానం చేయకుండా ఎలా పెడతాము లాంటి అనుమానాలు పెట్టుకోబోకండి. సూక్ష్మంలో మోక్షం అసలు భగవంతుడి కంటూ ఒక క్రియ విధిగా నియమంగా చేయండి చాలు. పాలు కాసేటప్పుడు పొద్దున్నే స్టవ్ మీద పాలు కాచుకుంటాం. దీనికి విధానాలు, మనం ఎట్లాంటి అలవాట్లు ఉండాలి మనకి, రాత్రి అంట్లు గిన్నెలన్నీ సింకులోనో పెరట్లోనో పడేసుకోవాలి, స్టవ్ గట్టు శుభ్రంగా తుడిచేసుకోవాలి, స్టవ్ కడిగేసుకోవాలి. పొద్దున్న లేవగానే పళ్ళుదొంగకి వచ్చి స్టవ్ మీద పాలు పెడతావు, పాలు పెట్టావు, స్నానం చేసి పెడతావో చేయకుండా పెడతావో నీ చేత వచ్చినట్టు పెట్టుకో. ఒక దేవుడి కోసం ఒక గిన్నో గ్లాసో రోజువారీ మనం ఎంగిల్ చేసేది, రోజు మనం టీ తాగేది కాకుండా దేవుడికని ప్రత్యేకంగా ఒక కప్పు పెట్టు. దానికి ఒక నిర్ణీత స్థానం ఒకటి పెట్టుకో గట్టు మీద. ఇది దాన్ని ముట్టుకోవు, కదపవు. నువ్వు స్నానం చేసేదాకా దాన్ని ముట్టుకునే పని లేదు. రాత్రి తోము అక్కడ పెట్టు, లేదా పొద్దున్న లేవగానే తోమి శుభ్రంగా తుడిచేసి తడి లేకుండా అక్కడ పెట్టు. ఈ పాల వేడివేడి పాలు పొంగినాయిగా, పొంగిన పాలని ఎత్తి ఆ గిన్నెలో పోయి ఈ మిగిలిన పాలను నీ దారిని వాడుకో. తొలి పాలు తీసి పక్క పెట్టావు దేవుడికి నువ్వు. ఈ నియమం అలవరుచుకోండి దేవుడి కోసం. మీరు వాడేసుకున్న దాంట్లో నుంచి పాలు పెట్టద్దు. మీ శ్రద్ధ, దీన్ని ఏమంటాం మనం, ఎందుకు పెట్టకూడదు, అది ఎంగిలా అని నువ్వు ప్రశ్నించుకో. శ్రద్ధ, నీ శ్రద్ధ, నువ్వు చూపించవలసింది అది.
నీకోసం తెల్లవారు నిద్ర లేవగానే 9 చేసే పూజ కోసం 6 నిద్ర లేచిన వాడు కూడా 9 పూజకు నైవేద్యానికి పాలు కావాలి అని ఊహంది చూసావా? దాని మీద నీకు నియమం ఉంది చూడు. ఎవ్రీడే నువ్వు అలాగే చేస్తావు, మీ ఆయనకి అదే నేర్పిస్తావు, మీ అత్తగారు ఉంటే ఆవిడ అదే చేస్తుంది, నీ పిల్లలు పాలు కాస్తే వాడు కూడా అదే చేస్తాడు. నువ్వు ఎన్ని తరాలని సెట్ చేసావు, ఎన్ని తరాల శ్రద్ధని భగవంతుని ఎందుకు సమర్పించావు, అది ఇంపార్టెంట్. పక్కన పెట్టు. ఎంత చక్కగా ఉందో రమ్మగారు ఆలోచన విధానం, చేస్తే సరే చాలా బాగుందండి. ఇదే ఇప్పుడు నీకు అది ఏదో చేయాలనుకోవద్దమ్మా, నేను ప్రతిసారి చెప్తా, నువ్వు బ్రహ్మాండం పగలగొట్టి వజ్రాలు తీసుకొచ్చి పోసినా భగవంతుడు అదే చూస్తాడు నీ ఎందు శ్రద్ధ ఉందా లేదా అని. నువ్వు చిన్న చింతగించ దొరికింది తీసుకొచ్చి నీకోసం తెచ్చా అని చూపించావనుకో, నీ శ్రద్ధే కావాలి. నువ్వు మణులు మాణిక్యాలు ఏం పెట్టావు, నువ్వు ఇంత నైవేద్యం ఉండేవా, అది అసలు ఆలోచనే లేదు, అది కరెక్ట్ కాదు. నీ యొక్క శ్రద్ధ, నువ్వు దాని కోసం ఎలాంటి సమయం పెట్టావు, ఎంత ఆసక్తిని కలిగి ఉన్నావు, అది నువ్వు నోటితో చెప్తే నువ్వు క్రియ చూపిస్తే నువ్వు కాదు, చేస్తే నువ్వు అక్కడ చూపించకుండా ఉండలేవు, ఆయన చూస్తాడు నిన్ను. ఇది అలవాటు చేసుకోండి హాయిగా. షోడశోపచారాలు చేయలేకపోతే పంచోపచారాలు చేయండి రోజు. ఎంత సింపుల్, చాలా. ఎలాగో నువ్వు దీపం పెడదు, దీపం పెడు చూపిస్తావు, అగరత్తి వెలిగిస్తావు, దీపారాధన చేస్తావు, తర్వాత నువ్వు చేసేది ఏమిటి, నైవేద్యం ఎలాగూ చేస్తావు. నేను రెండేం చెప్తున్నాను, గంధము పుష్పము అంతే, నమస్కారాలు ఆటోమేటిక్గా చేసేవి, నమస్కారం ఇవన్నీ నమస్కార ముద్రతోటే చేసుకుంటాం, దీపం పెట్టి దండం పెట్టుకుంటాం, నైవేద్యం పెట్టి దండం పెడతాం, పువ్వులు పెట్టి దండం పెడతాం. ఎన్ని దండాలు అయినాయి, 5 దండం పెట్టావు, 5 ఉపచారాలు చేసావు. హాయిగా చేసుకోండమ్మా, అదేదో చేస్తేనే మీకు అదేదో వస్తుందని భావించద్దు. ఈ షోడశోపచారాలు మనకి వినాయక చవితి వ్రతకల్పం ఉందా దాంట్లో కనపడతాయి. మొదటిది ఆవాహన, స్వామివారు వస్తే మన ఇంటికి ఎవరైనా వచ్చారు, రండి రండి దయచేయండి అని పిలుస్తామా లోపలికి. ఆవాహన చేయటువంటి మన ఇంట్లో ఉన్న ప్రతిమా విశేషంలో లేదా ఫోటోల్లోనో భగవంతుని, అయ్యా నువ్వు ఇక్కడ ఉండు మాతో పాటు అని చెప్పి ఆయన పిలవటం. ఓకే, తర్వాత ఆసనం సమర్పయామి, నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి అంటాం. అంత సింహాసనం మనం అక్కడ ఏం వేస్తాం చెబుతాం, ఆసనం. తర్వాత ఆచమనీయం, కాస్త చేతులు కాళ్ళు కడుక్కోవటానికి అంటారు, కాస్త ముందు కాస్త నిండి మంచినీళ్ళు పుచ్చుకుంటాం. తర్వాత పాద్యం, ఆచమనీయము పాద్యం, కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు. తర్వాత ఏం చేస్తాం, ఇంత దూరం నడిచి మా ఇంటికి వచ్చావు నాయన, శుద్ధోదక స్నానం చేయి, పంచామృతాలు ఉంటే పంచామృత స్నానం సమర్పయామి, పంచామృత స్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి, స్నానం తర్వాత క్లోతవసమంచి వస్త్రం సమర్పయామి, ఆయనకి యజ్ఞోపవీతం సమర్పయామి, తర్వాత పుష్పం సమర్పయామి, గంధం పరికల్పయామి, అక్షతాన్ సమర్పయామి. లైనంతా వచ్చేసిందా? ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఏదైనా పూజా విధానం ఏం చేయదలుచుకుని పుష్పమాలిక సమర్పణం అవి చేసుకుంటాం. అప్పుడు ధూపము దీపము నైవేద్యము తాంబూలము ప్రదక్షిణ నమస్కారము ఇవన్నీ మనం చేస్తుంటాం. అవును, మీరు సత్యనారాయణ వ్రతంలో ఇవే చేస్తారు, జ్ఞాపకం చేసుకోండి. అవునండి, అవును. వినాయక వ్రతకల్పనలు చేస్తాం, వరలక్ష్మి వ్రతకల్పనలు చేస్తాం, మీరు సంతోషమాత వైభవలక్ష్మి ఏ పూజ చేసినా ఇదే లైన్ ఉంటుంది. కొన్నాళ్ళు చేస్తుంటే ఆటోమేటిక్గా అట్లా సంకల్పిత ప్రతీకార చర్య అయిపోతూ ఉంటుంది. రోజువారీ ఇవన్నీ చేయలేని వాళ్ళు అవి పూజలు అప్పుడు చేసుకుంటామంటే రోజు పంచోపచారాలు అలవరుచుకోండి. పంచోపచారాలు ఒక్కసారి లైన్ చెప్పరా రమ్మగారు? గంధం పరికల్పయ్యామి, మొదటిది గంధము బొట్టు పెట్టడం, గంధం ఇవ్వటం, తర్వాత పుష్పం, ధూప దీప నైవేద్యాలు, అంతే. ఇదే లైన్, ఈ లైన్ ప్రకారం ఎవరైనా ఎప్పుడైనా చేయొచ్చు. నువ్వు చెప్పాను పదే ఇదే మాట చెప్తాను రమ్మగారు, నేను ఇప్పుడు ఒకరోజు గంటన్నర కూర్చుంటాను జయ, రోజువారీ 3/4 నుంచి 1.5 దాకా పడుతుంది నా ప్రోగ్రామ్. ఇక్కడికి వచ్చే రోజున నేను 20 ముగించేస్తాను. తప్పదు మరి, ఇక్కడ టైం వాళ్ళకి ఇదే చేస్తున్నా కాబట్టి అన్ని స్తోత్రాలు చదవను, ఉపచారాలు ముగించి దండం పెట్టేసుకుంటాను, గోల్డెన్ స్తోత్రాలు ఆయనకి ఈయనకి ఈయనకి జగన్నాథాష్టకాలు అవన్నీ చదవను, వచ్చేస్తాను. కుదిరినాడు చేస్తావు, కానీ ఉపచారాలు మనకు లేదా పంచ పెద్ద 16 ఉపచారాలకు కూడా కుదరదు. తెల్లవారుజామున ప్రయాణం 5 ఉపచారాలు చేసి నమస్కారం చేసుకుంటాం, అది చేయలేదు కాబట్టి ఇది అయిందని అనుకోవద్దు. మీకు అలాంటి భయాలు ఉంటే నేను ఒక పాయింట్ చెప్తాను, నాకు కూడా ఉంటుంది జయ ఆ భయం, ఉంటుంది చెప్తున్నాక కీచగా ఉంటుంది, ఏమీ చేయకుండా వచ్చేసామని భయం, ఏదో కొంప మునుగుతుందని కాదు, చేయలేదే. ఇప్పుడు మనం పిల్లల కోసం గబగబా ఏదో చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం జయ, ఒట్టిగా అన్నం పప్పు ఉండే పిచ్చి వేద ఏం సరిపోయిందో అనిపించదాని 100% భయమా అది? అదొక ఆలోచన రమ్మగారు, కించ, అయ్యో సరిగ్గా చేయలేపోయామే అని. నాకు ఈ పూజా విషయంలో నాకు ఆ కించగా ఉంటుంది. నేను ఇంటి దగ్గర మొదలుపెట్టి మొత్తం స్తోత్రాలు చదువుకుంటాను, వచ్చేదాకా ఎక్కడికి వెళ్ళినా సరే పొద్దున పూట మా వాళ్ళు రేడియో ఆన్ చేస్తారు, రేడియోతో పాటు నేను కూడా మోగుతూ ఉంటాను, ఆ దారి నేను చదివిసుకుంటాను.
రామాయణం చదివేది ఉన్నా కూడా చదివేసుకుంటా. ఆ కించ పోగొట్టుకోవటానికి ఓకే మనకు అలవాటు ఉంటే అంతే, కించపడకండి, కొంతైనా చేయండి. అసలు మొత్తానికి మానేయకుండా ఏదో ఒకటి, నేను చెప్పాను మూడింటికి లేచి ప్రయాణం, ఎయిర్పోర్ట్ పరిగెత్తినా నేను దీపం పెట్టకుండా వెళ్ళను. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే లోపల మొత్తం కంప్లీట్ చేసుకుంటారు, ఆయన ఆయన కప్పచెప్పేసేయాలి. ఇది అలవర్చుకోండి, హాయిగా ఉంటారు. అన్నింటికి శ్రద్ధ ముఖ్యం అంతే. నమస్తే రమ్మగారు. నమస్తే.